ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఆపరేషన్ థియేటర్ అంటే ఏంటో మనం చూసాం కదా. ఇప్పుడు మనం సర్జరీ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయో మీకు చూపించబోతున్నాను. అవి ఒక్కొక్కటి ఎలా వర్క్ చేస్తాయో కూడా మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి బౌల్. ఇది ఈ పెద్ద బౌలు, అది కిడ్నీ ట్రే. ఓకే, ఇది కిడ్నీ ట్రే. ఈ కిడ్నీ ట్రే ఎందుకంటే మనం ఏదైనా సర్జరీ చేసి అందులో, ఇది సపోజ్ ఎగ్జాంపుల్ మనం గర్భసంచి తీసినాం, గర్భసంచి ఇందులో వేసి పేషెంట్కి ఇలా చూపించాలి కాబట్టి. ఓకే, కిడ్నీ ట్రేస్, అవి ఇవి బౌల్స్. ఇది వచ్చేసి ఇది సక్షన్ క్యాన్లా అంటారు. ఇది మనం పేషెంట్కి సర్జరీ చేసేటప్పుడు బ్లీడింగ్ అవుతుంది కదా, ఆ బ్లీడింగ్ను సక్ చేయడానికి ఇలా దీని పైప్ కనెక్ట్ చేసి ఇక్కడ చివరాల దీన్ని ఇలా సక్ చేస్తామండి. బ్లడ్ కానీ ఏదన్నా అబ్డామిన్ వాష్ ఇచ్చేటప్పుడు ఇలా, ఇది సక్షన్ క్యాన్లా అంటారు వీటిని. ఇది ఏంటంటే ఇది స్పెక్లమ్. ఈ స్పెక్లమ్ ఎందుకు వాడతారంటే మనం వెజైనల్ను రిట్రాక్ట్ చేయడానికి కానీ రెక్టమ్ను రిట్రాక్ట్ చేయడానికి కానీ వాడతారు. ఈ సీజర్స్ టూ టైప్స్ ఉంటాయి, ఒకటి స్టేట్ సీజర్, ఇంకోటి కరోడ్ సీజర్. ఇవి సీజర్స్. ఇవి నీడిల్స్ ఉన్నాయి కదా, చూడండి మీరు. ఈ నీడిల్స్ ఎందుకంటే మనం సర్జరీ చేసిన తర్వాత పైన స్టిచ్చెస్ వేస్తాం కదా, ఆ స్టిచ్చెస్ వేయడానికి ఇందులో థ్రెడ్ పెట్టి స్టిచ్చెస్ వేస్తాం. ఓకే, ఇవి క్లాంప్స్ అంటారు వీటిని. చూసారా, ఇగో క్లాంప్స్. ఓకే, ఇవి కూడా టూ టైప్స్ ఉంటాయి, దీనికి పనులు లేవు చూడండి. ఇగో దీనికి చివరాల పనులు ఉన్నాయి. ఈ క్లాంప్స్ అంటారు వీటిని, కాకర్స్ అంటారు. ఓకే, ఇవి టూ టైప్స్ ఉంటాయి. ఇది స్ట్రైట్ ఆర్టరీ. ఓకే, స్ట్రైట్ ఆర్టరీ అంటే ఇది ఎందుకంటే మనం సర్జరీ చేసేటప్పుడు ఏదన్నా వెయిన్స్ ఉంటాయి కదా, ఆ వెయిన్స్ను ఇలా ఇలాంటివి ఇలా లాక్ చేయడానికి. ఓకే, లాక్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్కు, ఇక్కడ లాక్స్ ఉంటాయి. ఓకే, ఇలా ఈ క్లాంప్స్ కూడా అంతే, ఏదన్నా వాల్స్ బ్లాక్ చేయడానికి, టై చేయడానికి ఇలా పెట్టి క్లాంప్ చేసి లాక్ చేస్తే ఇది విడిపోదు. ఇక ఎంత ఎంత లాగినా కానీ ఇది వెళ్ళదు, ఒకవేళ లాక్ తీస్తే వెళ్తుంది. ఓకే, ఇవి మస్కిటో ఆర్టరీస్ అంటారు. వీటిని చిన్నగా ఉన్నాయి కదా, చిన్నగా ఉన్నాయి కాబట్టి వీటిని మస్కిటో ఆర్టరీస్ అంటారు. ఓకే, ఇవి కూడా ఏదైనా మనం చిన్న చిన్న బ్లీడర్స్ అయితే వాటిని ఇలా పట్టుకొని కార్ టై చేయడానికి, ఇలా చిన్న చిన్న వెయిన్స్ను టై చేయడానికి ఇవి ఉపయోగిస్తాం. ఇవి వచ్చేసి సిజర్. ఈ సిజర్స్ ఎందుకంటే కట్ చేయడానికి, వెయిన్స్ను కట్ చేయడానికి, థ్రెడ్ కట్ చేయడానికి ఇలా వాడతాం. ఇవి వచ్చేసి నీడిల్ హోల్డర్. ఇది నీడిల్ హోల్డర్. ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్కు లాక్ ఉంటుంది ఇలా. ఇది నీడిల్ హోల్డర్. ఇది ఎందుకంటే మనం సూచర్ చేయడానికి దీంతో ఇలా నీడిల్ పట్టుకొని ఇలా ఇలా స్టిచ్చెస్ వేయడానికి, సూచర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇందులో కూడా సైజులు ఉంటాయి. ఇది పెద్ద నీడిల్ హోల్డర్, ఇవి చిన్న నీడిల్ హోల్డర్స్. ఓకే, ఇందులో కూడా టైప్స్ ఉంటాయి, కరోడ్ నీడిల్ హోల్డర్ అండ్ స్టేట్ నీడిల్ హోల్డర్. ఇప్పుడు కరోడ్ ఈ నీడిల్ హోల్డర్ ఇక్కడ లేదు, బిన్నులో పెట్టేసినాం. ఈ నీడిల్ హోల్డర్ ఇలా, ఇది క్యాట్గట్ అంటారు. క్యాట్గట్ అంటే మనం
కుట్లేసే దారం అన్నట్టు. ఇవి జంతువుల పేగుల నుండి తయారు చేస్తారు ఈ దారాలను. ఇవి కరిగిపోయే కుట్లు ఇవి. వీటిని మనం బాడీలో లోపట వేయడానికి ఉపయోగిస్తాం. ఇవి ఇలా మనం కుట్లేయడానికి ఈ నీడిల్ హోల్డర్ వాడతాం. ఓకే, ఇది ఇలా పెట్టేస్తే. ఇది వచ్చేసి స్పాంజ్ హోల్డర్. ఇది స్పాంజ్ హోల్డర్ అంటే ఎందుకు ఉపయోగిస్తామంటే, మనం సర్జరీ చేయడానికి ముందు స్పాట్ ఉంటుంది కదా, ఎక్కడ అంటే ఎక్కడ సర్జరీ చేయాలో అక్కడ, దీంతో ఇలా కాటన్ బాల్ ఇంట్లో పట్టుకొని సావ్లాన్ స్పిరిటు బెటాడిన్తో ఇలా క్లీన్ చేయడానికి స్పాట్ ఉంటుంది కదా, ఎక్కడన్నా మనం అబ్డామిన్కి సర్జరీ చేయాలనుకో అక్కడ స్పాట్ ఇట్లా పట్టుకొని క్లీన్ చేయడానికి ఇది ఉపయోగిస్తాం. దీన్ని స్పాంజీ హోల్డర్ అంటారు. ఇవి కూడా పెద్దవి చిన్నవి ఉంటాయి. ఇది వచ్చేసి చిన్న బౌల్, ఇది పెట్టేద్దాం. ఇది బాఫ్ కాఫ్ అంటారు దీన్ని, బాఫ్ కాఫ్. ఓకే, ఇది ఎందుకంటే మనం ఇలా ట్యూబ్స్ను పట్టుకోవడానికి సర్జరీ చేసేటప్పుడు, ఇవన్నీ సర్జరీ చేసేటప్పుడు వాడేటి ట్యూబ్స్ ఇలా పట్టుకొని, ట్యూబ్కి ఏం కాకుండా ఇలా ఇలా మధ్యలో పట్టుకొని ఇలా ఇలా పట్టుకొని దాన్ని పైకి లాగడానికి ఏదన్నా. ఓకే, ఇది ఫోర్సెప్. ఇది టూత్ ఫోర్సెప్. ఇక్కడ చూసారుగా దీనికి పనులు ఉన్నాయి కాబట్టి టూత్ ఫోర్సెప్ అంటారు. ఏదన్నా మనం సర్జరీ చేసేటప్పుడు ఇలా పట్టుకొని ఇలా అని కుట్లేయడానికి వాడతాం అన్నట్టు. ఇది ప్లెయిన్ ఫోర్సెప్. చూసారా, దీనికి పనులు లేవు కాబట్టి ఇది ప్లెయిన్ ఫోర్సెప్. ఓకే, నాన్ టూత్డ్ ఫోర్సెప్ అని కూడా అంటారు దీన్ని. అంటే పనులు లేవు కాబట్టి నాన్ టూత్డ్ ఫోర్సెప్ అంటారు. ఓకే, ఇది అవి టవల్ క్లిప్స్. చూసారా, ప్రతి ఒక్క దానికి ఇలా లాక్ సిస్టమ్ ఉంటుంది. ఈ లాక్ వేస్తే అవి విడిపోవు అన్నట్టు. ఓకే, టవల్ క్లిప్స్ అంటే ఇప్పుడు మనం పేషెంట్ పైన సర్జరీ చేసేటప్పుడు ఇట్లా డ్రేప్ చేస్తాం కదా, డ్రేప్ చేసినప్పుడు రెండు టవల్స్ ఉంటాయిగా, వాటిని ఇలా పట్టుకొని లాక్ చేయడానికి. ఓకే, టవల్స్ కోసం మాత్రమే అంతే ఇవి. ఓకే, వీటిని టవల్ క్లిప్స్ అంటారు. ఇందులో కూడా రకాలు ఉంటాయి. ఇది కూడా టవల్ క్లిప్పే. ఇది కూడా ఎగ్జాంపుల్, ఇలా పెట్టేసి జాయింట్ చేయడానికి, టవల్స్ జాయింట్ చేయడానికి అన్నట్టు టవల్ క్లిప్స్. ఓకే, ఇది వచ్చేసి ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇదిలా పక్కకు పెట్టేస్తున్నా. ఓకే, ఇవి ప్లెయిన్ ఫోర్సెప్, టూత్ ఫోర్సెప్ అయిపోయింది కదా. ఇవి ఆర్టరీస్. ఇవి కూడా మనం వాల్స్ను బ్లాక్ చేయడానికి, ఇలా పట్టుకోవడానికి, ఇలా టై చేయడానికి. వాల్స్ అంటే ఇట్లా వెయిన్స్ ఉంటాయి కదా, నరాలు, వాటిని పట్టుకొని ఇలా లాక్ చేసి వదిలేస్తే అవి విడిపోకుండా, ఇట్లా చూడండి, ఇంత ఇలా లాగినా కానీ విడిపోవు ఇవి. ఓకే, ఇవి విడిపోకుండా ఇవి ఉంటాయి ఇలా. ఓకే, వీటిని ఆర్టరీస్ అంటారు. ఇవి కూడా కొన్ని ఉన్నాయి. దీన్ని యూట్రస్ హోల్డర్ అంటారండి. యూట్రస్ హోల్డర్ అంటే మనం హిస్టెక్టమీ సర్జరీ చేసేటప్పుడు యూట్రస్ను ఇలా పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా పట్టుకొని ఇలా లాక్ చేసి యూట్రస్ను పైకి లాగి సర్జరీ చేసేటప్పుడు, యూట్రస్ అంటే గర్భసంచి, గర్భసంచిని ఇలా పైకి లాగి పట్టుకోవడానికి దీన్ని వాడతారు. దీన్ని యూట్రస్ హోల్డర్ అంటారు. ఓకే, ఇది వల్సెలం. వల్సెలం అంటే ఇది కూడా యూట్రస్ పట్టుకోవడానికే వాడతారు. దీన్ని వల్సెలం అంటారు. ఇది కూడా హిస్టెక్టమీ సర్జరీ చేసేటప్పుడు వాడతారు. ఇది యూట్రస్ క్యానులాస్. ఇది కదా, యూట్రస్ ముఖ ద్వారం గుండా ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా,
ఇలా పెట్టి ఇలా రొటేట్ చేస్తే ఈ థ్రెడ్స్ ముఖద్వారం నుంచి ఇలా నట్టు తింపి నట్టు తింపితే ముఖద్వారం కూడా వెళ్తుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సిరంజి తోటి డై పూజ చేయడానికి. డై అంటే మెథిలిన్ బ్లూ. మెథిలిన్ బ్లూ అంటే ఇవన్నీ మీకు తర్వాత తర్వాత చూపిస్తా, ఇప్పుడు ఇది ఇంట్రడక్షన్ అంతే. ఓకే, ఇది వచ్చేసి రైట్ యాంగిల్ రిట్రాక్టర్ అంటారు దీన్ని. మనం సర్జరీ చేసేటప్పుడు ఇలా రిట్రాక్ట్ చేయడానికి, రిట్రాక్ట్ అంటే ఇలా వెడల్పు అనడానికి, ఇలా బట్టి ఇలా లాగితే మనకు లోపల ఉన్న అవయవాలన్నీ కనిపిస్తాయి. ఓకే, ఇది సీ షేప్ రిట్రాక్టర్ అంటారు దీన్ని. ఇలా ఉంది కదా, సీ లాగా ఉంది కదా, అందుకే దీన్ని సీ షేప్ రిట్రాక్టర్ అంటారు. ఓకే, ఇది కూడా మనం రిట్రాక్ట్ చేయడానికి పనికి వస్తుంది. ఇది కూడా రైట్ యాంగిల్ రిట్రాక్టర్ అంటారు వీటిని. ఇది కూడా రిట్రాక్ట్ చేయడానికి పనికి వస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఉంది ప్లేన్ ఫోర్సెప్. ఇది చిన్న ప్లేన్ ఫోర్సెప్, స్మాల్ ప్లేన్ ఫోర్సెప్ అంటారు. చిన్న చిన్న సర్జరీలు చేసేటప్పుడు చిన్న చిన్న అవయవాలు ఉంటాయి కదా, వాటిని ఇలా పట్టుకొని మన స్టిచ్చెస్ వేయడానికి వాడతాం. ఇది ఉంది కదా, ఇది ప్లేన్ ఫోర్సెప్, ఇది స్మాల్ ప్లేన్ ఫోర్సెప్. చిన్న చిన్న అవయవాలు ఉంటాయి కదా, వాటిని ఇలా పట్టుకొని, ఓకే దీన్ని పట్టుకొని, సారీ స్మాల్ టూత్ ఫోర్సెప్ ఇది. ఓకే, టూత్స్ ఇవో పనులు ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని స్మాల్ టూత్ ఫోర్సెప్ అంటారు. ఓకే, ఇది అయిపోయింది. ఇదిగో ఇది ఇంపార్టెంట్, ఇది ఇది బ్లేడ్ హోల్డర్ అంటారు దీన్ని. బ్లేడ్ ఉంది కదా, ఇది బ్లేడ్ తీసేయచ్చు, కొత్త బ్లేడ్ పెట్టుకోవచ్చు వేరే సర్జరీ చేసేటప్పుడు. ఇదిగో ఇలా మనం ఇలా సర్జరీ ఇన్సిజన్ తీయడానికి, ఇలా మనం బాడీలా కోయడానికి ఇలా పనికి వస్తాయి. ఓకే, దీన్ని బ్లేడ్ హ్యాండిల్ అంటారు. ఇది మనం సర్జరీ చేసే బ్లేడ్ హ్యాండిల్ ఇదేనండి. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇవి ఆలీసులు అంటారు వీటిని, చూసారా, ఇవి ఆలీసులు అంటారు వీటిని. ఇవి ఇవి కూడా రకాలు ఉంటాయి, కొన్ని చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. ఇదిగో ఇది చిన్న సైజు, ఇది వచ్చేసి పెద్ద సైజు, చూసారా, ఇవి ఆలీసులు అంటారు. ఇవి కూడా ఇలా మనం సర్జరీ చేసేటప్పుడు ఇలా పట్టుకొని లాకేస్తే వెయిట్ కదలకుండా అంటూనే ఉంటాయి. ఓకే, చూశారుగా, ఇవన్నీ మనకు కావాల్సినవి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదన్నా సర్జరీ ఉందనుకో, అపెండిక్స్ కానీ హిస్టెక్టమీ, ఎగ్జాంపుల్ అపెండిక్స్ సర్జరీ ఉందనుకో, మనకు ఏవేవి కావాలో అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసి, ఇగో ఇదో బిన్ ఉంది కదా, ఈ బిన్నులో సెట్ చేసి మనకు కావాల్సిన గౌన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసి అందులో పెట్టుకొని స్టెరిలైజేషన్ చేసి సర్జరీకి వాడుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం సర్జరీ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఇంకా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అన్ని లాకర్లు ఉన్నాయి, ఆర్థోపెడిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి. నేను వీటి గురించి తర్వాత చెప్తా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, చాలా ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నిటినీ మీకు ఒక్కొక్క దాని గురించి అవసరం వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, జస్ట్ ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. సర్జరీ చేయడం అంటే ఇగో ఇలా ఉంటుందండి మొత్తం. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్, ఇవి పేర్లు గుర్తుండడానికి మస్తు కష్టమవుతుంది తెలుసా. ఇలా నన్నైతే కలలో అడిగినా కానీ నేను చెప్పేస్తా, ప్రతీది చెప్తా నేను. ఓకే, ఇది ఆర్టరీ ఇవన్నీ. ఓకే, ఓకే ఇవన్నీ చూశారు కదా. ఓకే, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు చెప్పాను కదా దీని గురించి తర్వాత మాట్లాడుకుందామని. ఓకే, ఇదేంటంటే ప్రాక్టస్కోప్ అంటారు దీన్ని. ఇది ఎందుకు వాడతారంటే, మన పేషెంట్కు పైల్స్ ఉందనుకోండి,
మనం ఎగ్జామిన్ ఎలా చేస్తాం, ఇది రెక్టంలో ఇలా దీనికి జెల్లీ, ఇలా ముందు జెల్లీ పూసి జైలోకైన్ జెల్లి దీనికి ముందు ఇలా జైలోకైన్ జెల్లి ఇలా ముందట రాసి దీన్ని రెక్టంలో ఇలా లోపలికి పెట్టేసి లోపలి దాకా ఇక్కడి దాకా పెట్టి దీన్ని ఇలా బయటకు లాగి ఇందులో లైట్ పెట్టి చూస్తే మనకు రెక్టంలో ఉన్న పైల్సా లేకుంటే ఫిస్టులనా ఏదనేది మనకు కనిపిస్తుంది. ఓకే, దీన్ని ప్రాక్టోస్కోప్ అంటారు. ఇది పైల్స్ సర్జరీ చేసేటప్పుడు వాడతారు. ఇది పైల్స్ ఎగ్జామిన్ కొరకు కూడా వాడతారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు తెలుసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, దయచేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.